निषेधाते दाने राज శివాల పైన పేలాలు ఏర్పునట్టుగానే మీకన్నా నాకన్నా మనందరికన్నా తెలివైన వాళ్ళు విజ్ఞానవంతులు సార్ గారు సన్మానం ఇద్దరు శ్రీరామ్ రెడ్డి గారు చెప్పినట్టుగా 15 సంవత్సరాల తర్వాత ప్రభ ఈ రోజు కర్తన్నారంటే నిజంగానే బ్రహ్మాండమైన ప్రభ అమెరికన్న వైఎస్ఆర్ గారి స్థాయికి వచ్చిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు పెద్ద ఆయన ఆశీస్సులతోనే మనందరం ఈ స్థాయిలో ఉన్నాం అదే విధంగా రాష్ట్రంలో ఈ అందరికీ తెలుసు ఏ విధంగా పరిపాలన సాగుతా ఉందో ఈ రాష్ట్ర ప్రజా సంక్షేమ పథకాలు పాలన జరుగుతోంది ప్రజా సంక్షేమ పాలన జరుగుతోంది ఈ రోజు రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టని పథకాలు ముఖ్యంగా పేదరికంలో ఉన్న కుటుంబాలు మధ్యతరగతిలో ఉన్న కుటుంబాలను ఆదుకునే ఈ ప్రజా సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టని పథకాలు ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అదే కాదు ఈ రాష్ట్రంలో యువత మొత్తానికి కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పెద్ద క్రేజ్ ఆయన చూపించిన బాట ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే కాదు రానున్న 3-4 సంవత్సరాలు మా జిల్లాలో మా కడప జిల్లాలో ఒక నాయకుడు చెప్పినాడంట ఒరే రాజకీయం అనేది సింహం పైన స్వారీ చేసినట్టంట చేస్తూనే ఉండాలంట దిగితే ఆ సింహమే తినేస్తాడంట మనల్ని డైలాగ్ బాగుంది కదా నేను కూడా వాడిని ఆడాడా కానీ ఈరోజు రాజకీయం చేస్తుంటే ఆ బాధ ఏంది అనేది అర్థమవుతుంది అర్థమవుతుంది కానీ ఈరోజు మీరందరూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అన్న ఎలక్షన్ల ముందర ప్రతి ఒక్కడు చెప్తాడు కులాన్ని పట్టించుకోం మతాన్ని పట్టించుకోం ప్రాంతాన్ని పట్టించుకోం పార్టీని పట్టించుకోమని కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా కులము మతము ప్రాంతము పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్న నాయకుడు అటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కవచంగా ఏర్పడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువకుడిపై మాటలు మాట్లాడినారు ఎన్నో మాటలు మాట్లాడినారు ఇక్కడ కొన్ని వందల మంది యువకులు ఉన్నారు మీరే గుండెల మీద చేయేసుకొని ఒక్కసారి ఆలోచించుకోండి ఆ రోజు ఎలక్షన్లకు ముందర ఏదో విజ్ఞానది మీరు ఉద్యోగ పూర్తి అని ముష్టి బారేస్తారు మనకందరికి అంతేలా యువకులకు అందరికీ చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 4 నెలలకే 4 లక్షల ఉద్యోగాలు కల్పించినాడు మనకందరికీ కూడా